ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వివిధ రకాల బ్యాంకులు అంటే మన నేషనలైజ్డ్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27000 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా 5380 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు 7000 కోట్లు ఇట్లా లెక్క చూసుకుంటూ పోతే ఒక 7 దాదాపుగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అదానీ గారి సంస్థలలో పెట్టుబడులు పెట్టాయి మరి ఈ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చి అదానీ గారి షేర్ వాల్యూ వారి సంపద 51% పడిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్ఐసి దాదాపుగా 18000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఇది నేను చెప్తున్నది కాదు రకరకాల సంస్థలు ఈ యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ని గమనించేటటువంటి సాధికారికమైనటువంటి సంస్థల యొక్క రిపోర్ట్లను నేను చెప్తా ఉన్నా 18000 కోట్లు ఇవాల ఎల్ఐసి లాస్ నిజానికి మనం మాట్లాడుకుంటే రోజు మనం కలిసేటటువంటి 10 మందిలో ఒక్కరన్న చాలా మంది చిరుద్యోగులు కూడా చాలా మంది ఎల్ఐసి లో షేర్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు 15000 నుంచి 25000 వరకు నష్టపోయినటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఒక 10-12 మంది ఎల్ఐసి లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాల సాధారణ ప్రజలు మధ్య తరగతి ప్రజలు దిగువ మధ్య తరగతి ప్రజలు ఎల్ఐసి అంటే ఒక భరోసాతోని ఎల్ఐసి అంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మనం పెట్టుబడి పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఒక నమ్మకంతో పెట్టుబడి పెడితే ఇవాల కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి దురాగతంతోని ఎల్ఐసి షేర్లు 18000 కోట్లు పడిపోవడంతోని మనము ఇవాల అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాల ప్రజానికమంతా కూడా ఆలోచన చేసుకోవాలి మరి ఇట్లా సంస్థలు పడిపోతూ ఉంటే బ్యాంకులు దివాలా తీసేటటువంటి పరిస్థితి వస్తా ఉంటే ఎల్ఐసి లాంటి సంస్థలు దివాలా తీసేటటువంటి పరిస్థితి వస్తా ఉంటే మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మౌనంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది 7 రోజుల నుంచి పార్లమెంట్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ నుండి మేము రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బహిష్కరించడం అదే విధంగా ప్రతిరోజు కూడా సభను బహిష్కరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి మా ఎంపీలందరూ కూడా అక్కడ దీక్ష చేయడం మీరు గమనిస్తూ వస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి గారి అడ్రస్ ను కూడా బహిష్కరించి మేము వాకౌట్ చేయడం జరిగింది ఇన్ని జరిగినా కూడా ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమం చేసినా కూడా ప్రధానమంత్రి గారు ఎందుకో మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం లేదు ఆయన కనీసం ఇవాళ గంటన్నర మాట్లాడారు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో ప్రధానమంత్రి గారు గంటన్నరలో ఒక్కసారి కూడా కనీసం ఈ విషయాన్ని ప్రస్తావించండి అంటే 10 లక్షల కోట్ల ప్రజల సొమ్ము ఆవిరైపోతే మాట్లాడనటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడం అవసరమా ఈ విషయం ఇవాళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ 10 లక్షల కోట్ల సొమ్ము అసలు పట్టలేదు ఆయన ప్రజల మీద ఆలోచన లేదు కేవలం ఆయన పారిశ్రామికవేత్తలైనటువంటి మిత్రుల మీద మాత్రమే ఆలోచన ఉందని ఇవాళ ప్రధానమంత్రి గారి ప్రసంగంతోని తేటతెల్లమైపోయింది ఆయన గంటన్నర మాట్లాడితే అనేకమైన విషయాలు చెప్పినారు చెప్పిందే చెప్పిండు ఇదివరకు పోయిన సంవత్సరం ఇచ్చిన స్పీచే సగం మళ్ళా ఈ సంవత్సరం కూడా ఇచ్చారు కాకపోతే ప్రజలకు సంబంధించిన అంశం మీద మాత్రం మాట్లాడలేదు ఇంకొక విషయం ఇవాళ గమనించాలి మన తెలంగాణ ప్రజలుగా మనం గర్వపడాలి వ్యవసాయ రంగంలో అత్యంత విప్లవాత్మకమైనటువంటి ఒక పథకాన్ని తెలంగాణలో మనం ప్రవేశపెట్టడం జరిగింది అది రైతు బంధు పథకం ఆ రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టుకొని పీఎం కిసాన్ అనేటటువంటి పేరుతోని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసి లాంచ్ చేసినటువంటి సంవత్సరంలో మరి 11.84 కోట్ల మందికి మేము ప్రతి సంవత్సరం 6000 రూపాయలు ఇస్తాం 3 కిస్తుల కింద ఇస్తాం ఒక కిస్తుకి 2000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని వారానాడు చెప్పడం జరిగింది కానీ మొదటి సంవత్సరం అట్టహాసంగా 11.84 కోట్ల మందితో ప్రారంభించి దాన్ని తగ్గించుకుంటూ నెక్స్ట్ సంవత్సరం 9.30 కోట్ల మంది ఆ తర్వాత 9 కోట్లు ఆ తర్వాత 7.5 కోట్ల మందికి ఇట్లా తగ్గిస్తూ ఈ సంవత్సరం 3.87 అంటే 3.87 కోట్ల మంది రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది నేను ఉదాహరణగా చెప్తా ఉన్న దాదాపు మా జగిత్యాల జిల్లాలో 50000 మంది రైతులను తీసేసిండ్రు ఆ పథకంలోకి ఎందుకు తీసేసిండ్రో ఏం క్రైటీరియానో ఎవరికి తెలియదు నిజామాబాద్ జగిత్యాల డేటా తీసినప్పుడు ఇక్కడ ఒక 50000 అక్కడ 60000 ఏమో మందిని రైతుల్ని ఈ పీఎం కిసాన్ యోజన నుండి తీసేయడం జరిగింది కారణాలు లేదు ఏం లేదు డైరెక్ట్ ఎలిమినేషన్ సో అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఇవాళ కేవలం 3.87 కోట్ల మందికి ఇస్తున్నారు కానీ ప్రధానమంత్రి గారు నిండు సభలో నిలబడి గంటన్నర స్పీచ్ ఇచ్చి తేట తెల్లంగా అబద్దాలు చెప్తూ ఈ సంవత్సరం కూడా మేము 11 కోట్ల మంది రైతులకు వేసినామని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే ఆ ఒక్క విషయాన్ని గమనిస్తేనే పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి గారు తప్పుడు సమాచారం ఇవ్వడం అబద్దాలు ఆడడం అసత్యాలు చెప్పడం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టి దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేయడం
నిజంగా చాలా దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రజల వారికి బుద్ధి చెప్తారని చెప్పాలని నేను మరీ కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికైనా ఒక లిమిట్ ఉండాలి పార్లమెంట్ వేదికగా ఉన్నటువంటి నంబర్ ఇచ్చేటటువంటిదేమో 3 కోట్ల 87 లక్షల మందికి చెప్పేదేమో 11 కోట్ల మందికి ఇస్తున్నామని సో ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళా ఒకసారి భారత రాష్ట్ర సమితి తరఫున భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి ఈ అదాని గారు చేసినటువంటి పని ఏంటి వారి కంపెనీలు దివాలా తీయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద మన ప్రజల మీద మన పబ్లిక్ సెక్టార్ యూనిట్ మీద మన ఎల్ఐసి మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందనేటటువంటి విషయాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని లేకపోతే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి తోని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్న వేయాలని చెప్పి మేము అనేక పార్లు డిమాండ్ చేసినాం ఇప్పటికి కూడా ఆ డిమాండ్ కట్టుబడి ఉన్నాం ప్రధానమంత్రి గారిని నేను కోరేది ఒకటే నేను తినను ఎవర్ని తిననియను అనేటటువంటి నిజాంతోని మీరు అధికారంలోకి వచ్చినారు నిజంగా మీరు చిత్తశుద్దితో ప్రజల కోసం పనిచేసేవారైతే నిజంగా మీరు అవినీతి చేయనటువంటి వారైతే నిజంగా మీరు చెప్పేంత నీతి మంతులైతే తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి పాలు పాలు నీళ్లు నీళ్లు తేలిపోతాయి ప్రజల ముందు నిజాలు వస్తాయి ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై భారత్ ప్రధానమంత్రి గారి మాటలలో అవహేళన చేయడం ప్రతిపక్షాలను మొదటిసారి కాదు అనేక సందర్భాల్లో వారు ప్రతిపక్షాలను అవహేళన చేయడంతో వారు ప్రశ్నించడం మానేస్తారని అనుకుంటున్నారు అధికారంలో ఉన్నారు వారు హెకిల్ చేసినా అవహేళన చేసినా ప్రస్తుతం ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రతిపక్షాలు కూడా గమనిస్తున్నాయి జవాబు తప్పకుండా ఎన్నికల్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ